విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్ మాల ప్రయోజనాలలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటి. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఆచరణ సాధ్యంపై ఇప్పటికే ఫ్రీ ఫిజిబిలిటీ అధ్యయనం పూర్తయింది. దీని ఆధారంగా ఫిజిబిలిటీ అధ్యయనం ట్రంక్ ఇన్ఫ్రా కనెక్టివిటీలపై డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు నివేదికను రూపొందించే కన్సల్టెంట్ ఎంపికకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అయితే ఎంత కాల వ్యవధిలో ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ ఏర్పాటు జరుగుతుందనేది, అందుకు అవసరమైన భూమి లభ్యత, ఆర్థికంగా ప్రాజెక్టు ఆచరణ సాధ్యత అన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.